హాయ్ అండి, నమస్తే. ఎలా ఉన్నారు? నేను ఈరోజు రెసిపీ వచ్చి ప్రాన్స్ బిర్యానీ అండి, అండ్ చికెన్ కర్రీ చేస్తున్నాను. ఓకే, ఇవి నేను ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ ఏం చూపించట్లేదండి, అన్నీ నేను బిర్యానీ చేసేటప్పుడు వేస్తూ చూపిస్తాను. ఓకేనండి. ఇప్పుడు ముందుగా అయితే మనము ప్రాన్స్ అండి, ప్రాన్స్ తీసుకోవాలి. వాటర్ ఇంకిపోయే వరకు మనం వేపుకోవాలి. వేపుకున్న తర్వాత ఆయిల్ వేసుకోవాలండి. ఒక గరిట ఆయిల్ వేసుకుని తర్వాత మసాలా ఒక 2 స్పూన్ల మసాలా వేసేస్తున్నాను. ఇప్పుడే మసాలా వేసి వేగనివ్వాలి. ఇవి కొంచెం బాగా వేగిపోయినాక తర్వాత ఇవి తీసి పక్కన పెట్టుకోవాలండి. ఓకేనండి. మనం ఈలోపు బియ్యము 2 గ్లాసులు బియ్యం వేస్తున్నానండి, బాస్మతి రైస్తో చేస్తున్నాను. 2 గ్లాసులు బియ్యం ఇవి కడిగి 2 సార్లు వాష్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఓకేనండి. ఇప్పుడు మనం బిర్యానీ రెడీ చేసుకుందామండి. బిర్యానీ సామాన్లు చెప్తాను. ఒక లవ మొగ్గలు 10 అండి, మరాఠీ మొగ్గలు 4 వేసుకున్నాను, దాల్చిన చెక్క 3 వేసాను, ఎర్ర పువ్వు 3 వేసాను, తర్వాత నల్ల పువ్వు 3 వేసానండి, బిర్యానీ ఆకులు 6 వేసాను. ఓకేనండి. తర్వాత పౌడరు మనం చేసుకోవాలి. ఏంటంటే జాజికాయ చిన్న ముక్క తీసుకోవాలి. ఇలా ఇచ్చి 1-4 తీసుకోవాలి. గసగసాలు కొద్దిగా, అంటే 1/2 టేబుల్ స్పూన్ తీసుకోవాలి. ఈ 3 కలిపి మనము పౌడర్ చేసుకుని వేసుకోవాలండి. నేను వేసేసాను. ఆ 3 కలిపి పౌడర్ చేసుకుని వేసుకోవాలి. ఓకేనండి. ఇప్పుడు మనం ఒకసారి గట్టిపెట్టి కలుపుకొని జీడిపప్పు వేస్తున్నానండి. ఇప్పుడు జీడిపప్పు కొంచెం వేగినాక వాటర్ వేసేస్తున్నాను. ఇప్పుడు వాటర్ ఎన్ని వేస్తున్నానంటే, నేను 2 గ్లాసులు తీసుకున్నాను కాబట్టి బాస్మతి రైస్కి 3 గ్లాసులు వేసుకుందాము. అంటే గ్లాస్కి 1.5 గ్లాసులు వేసుకోవాలి, బాస్మతి రైస్ కదా, అందుకని 3 గ్లాసులు. ఓకేనండి. ఇప్పుడు మసాలాతో వేపాము కదా మనము, ఆ ప్రాన్స్ కూడా వేసేస్తున్నాను. వాటర్ కొంచెం బాయిల్ అవుతున్నాయి, ఇంకా నేను ప్రాన్స్ కూడా వేసేస్తున్నాను. ఒకసారి కలుపుకొని అవన్నీ వేసుకుని కలుపుకున్న తర్వాత మనము సాల్ట్ వేసుకోవాలి. మెయిన్ సాల్ట్ కదండి, సాల్ట్ వేసుకొని తగినంత సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకొని మూత పెట్టేసుకుందాము. మూత పెట్టుకొని ఒకసారి ఇప్పుడు కొత్తిమీర వేసుకుందామండి. చూసారా బాయిల్ అవుతుంది, మరుగుతున్నాయి వాటర్. మనం ఇప్పుడు సాల్ట్ చెక్ చేసుకుందాము, సరిపోయింది లేనిది సాల్ట్ చెక్ చేసుకొని. అంటే మనం ఇప్పుడే చెక్ చేసుకోవాలండి సాల్ట్ సరిపోయింది లేనిదని. ఓకేనా. ఇప్పుడు బియ్యం వేసేసుకుందాం. మనం రైస్ వేసేస్తున్నాము. ఓకే అండి. రైస్ వేసేసుకున్నాక మనం ఒకసారి కలుపుకోవాలండి, లేకపోతే కలిసిపోయి ఉంటుంది, అందుకని కలుపుకొని ఇప్పుడు మూత పెట్టేసుకుందాం. మూత పెట్టేసుకుని దీని మీద ఏదైనా బరువైంది పెట్టుకోవాలి. బరువైంది పెట్టుకుంటే మనకి బాగా రెడీ అవుతుంది అన్నమాట. ఓకే, మూత తీసి చూద్దాం. ఇప్పుడు అయిపోయింది. ఇది ఏంటంటే ఎంత అంటే టైం అండి, 15 నిమిషాలు పెట్టుకోవాలండి. ఇలాగ వాటర్ మనం బియ్యం వేసేసుకున్న తర్వాత 15 నిమిషాలు ఇలా పెట్టుకుంటే కుక్ అయిపోతుంది. ఓకే అండి, బిర్యానీ రెడీ అయిపోయింది. చూసారు కదా ఎంత బాగుందో బిర్యానీ. తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా బాగుంటుందండి, చాలా అంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు మనము చికెన్ కర్రీ చేసుకుందామండి. చికెన్ కర్రీ కావాల్సింది ఆనియన్స్ 2 ఆనియన్స్ తీసుకున్నాను, పచ్చిమిర్చి 1-5 తీసుకున్నాను, కొత్తిమీర, కరివేపాకు. ఓకేనండి. ఇప్పుడు నేను చికెను సాల్ట్ పసుపు కలిపేసి ఉంచుకున్నాను, అందుకనే కొంచెం వాటర్గా ఉంది. పక్కన పెట్టుకున్నాను చికెను పసుపు కలిపేసుకొని. ఓకేనండి. ఇప్పుడు మనం స్టవ్ మీద పెనం పెట్టుకుందాము.
నేను ఒక 4 అరటిలు వేసానండి ఆయిల్. ఆనియన్స్ వేస్తున్నాను. ఆనియన్స్ పచ్చిమిర్చి వేసేస్తున్నాను కరివేపాకుని. ఇప్పుడు సాల్ట్ వేసుకుందామండి. అంటే ఉల్లిపాయలు తొందరగా వేగుతాయి సాల్ట్ వేసుకుంటే, అందుకని సాల్ట్ వేస్తున్నాను తగినంత సాల్ట్. అంటే ఆల్రెడీ చికెన్లో కొంచెం కలిపాము కదా, అందుకని కొద్దిగా వేసాను సాల్ట్. ఇప్పుడు చికెన్ వేసేసుకుందాము. ఉల్లిపాయలు వేగినాయి, చికెన్ వేసేసుకుందాము. చికెన్ కూడా వేసుకున్నాక కొంచెం మగ్గనివ్వాలి. మూత తీసి చూద్దాము. చూసారు కదా మగ్గుతుంది, ఇగో మగ్గింది. మసాలా వేసుకుందామండి. ఇప్పుడు నేను 2 స్పూన్లన్నర వేస్తున్నాను మసాలా. ఈ మసాలా అంటే మనం ఇప్పుడు ఇంట్లో చేసుకునే మసాలానండి. నేను వేసేది అంటే నేను వేసుకునే మసాలాలో కొబ్బరికాయ యాడ్ చేస్తాను, ఎండు కొబ్బరికాయ. ఓకేనండి. ఇప్పుడు మనం కారం వేసుకోవాలి. కారం నేను 3 స్పూన్లు వేసాను కారము. వాటర్ వేస్తున్నానండి. వాటర్ వేస్తున్నాను కొన్ని, అంటే ఆల్రెడీ చికెన్లో కొంచెం లైట్గా ఉంటాయి కదా, వాటర్ కొన్ని వేసాను. ఇప్పుడు నేను చికెన్ మసాలా వేస్తున్నాను. 1 స్పూన్ తీసుకున్నాను చికెన్ మసాలా. ఓకే, ఇవన్నీ వేసేసుకున్నాక ఇంక మనము మూత పెట్టేసుకుని 1-5 నిమిషాలు మగ్గనిద్దాం. ఇప్పుడు కొత్తిమీర, పుదీనా వేస్తున్నానండి. పుదీనా, కొత్తిమీర ఇవి రెండు వేసి కొంచెం ఒకసారి గరిటె పెట్టి కలుపుకొని అది కానీ చూసారు కదా కూర రెడీ అయిపోయింది. అంటే నేను మూత పెట్టడం అది ఏం చూపించలేదు, కర్రీ రెడీ అయిపోయిందండి. చూసారు కదా ఎంత బాగుందో. ఓకే అండి, నేను బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకున్నాను. చూసారు కదా ఎంత బాగుందో. ఓకే అండి, ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. పక్కన గంట సింబల్ ఉంటుంది, ప్రెస్ చేయండి. ఓకేనండి, నేను పెట్టిన వీడియోస్ మీకు వెంటనే వస్తాయి నోటిఫికేషన్. ఓకే, ఇంకా నేను బిర్యానీ, చికెన్ కర్రీ అవన్నీ ప్లేట్లో పెట్టాను. ఓకే అండి, నేనైతే బిర్యానీ అండ్ చికెన్ కర్రీ కూడా చాలా సింపుల్గానే చేశానండి. ఎక్కువ పొడులు లేకుండా, మసాలా లేకుండా, మేము ఇంట్లో ఎలా చేసుకుంటామో అలాగే చేసాము. అలా అని చెప్పి టేస్ట్ ఏమీ తక్కువ అయిపోదు, బాగోదు అని అనుకోకండి, చాలా బాగుంటుంది. బిర్యానీ చికెన్ కర్రీ కూడా చాలా బాగుంటుంది. రెస్టారెంట్ స్టైల్ లాగానే టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది. తక్కువ ఐటమ్స్ ఉన్నాయని చెప్పేసి టేస్ట్ ఏం మారదండి. నేను చెప్పిన విధంగా ఒకసారి ఐటమ్స్ చేసుకుని చూడండి, సింపుల్గా చాలా బాగుంటుంది. మీరు కూడా చేసుకుని చూడండి. ఓకేనండి, బాయ్.